అందరికీ నమస్కారం మిత్రులారా ఏ ప్రాబ్లమ్స్ మనకు వచ్చినా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు మన మెడికల్ షాప్ మనం వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతో ఎలా నయం చేసుకోవాలో మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు చాలామంది ఫాలో అవుతున్నారు చేస్తున్నారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్కి స్టిక్ అని అయిపోతుంటారు అప్పుడు ఆ రోజు ఇవన్నీ వేయాలా ఇవన్నీ చేసుకోవాలని మన వల్ల కాదనుకోవడం ప్లస్ అది ఈజీ కదా అని చెప్పి అక్కడ వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా చేసుకుని తలకెదం మనకెందుకు అదైతే ట్యాబ్లెట్ ఉంటుందో చేసి స్టిప్ ఉంటుంది కదా చేసేసుకొని మిగిసి గుట్కమని మిగిస్తే పని అయిపోతుంది అంత ఈజీ మెథడ్ ఈజీ గోయింగ్లో ఉంటున్నారు చాలా మంది ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు మనం చెప్పినప్పటికీ కూడా మా దగ్గర కూడా వస్తుంటారు ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిటి కాలేజ్ తగ్గినటువంటి సంజీవని ప్రకృతాశంలో మనం ఫ్రీ కన్సల్టేషన్ చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటే అందరూ సార్ నమస్కారం సార్ బాగున్నాం సార్ మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాం సార్ మేము కాకపోతే నాకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది ట్యాబ్లెట్ వాడుతుంది అయిపోయా నేను కొలెస్ట్రాల్ వాడద్దు కొలెస్ట్రాల్ అనేది డేంజర్ కాదు మీకు హెల్త్కి మంచిది అది కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి టాబ్లెట్ వాడొద్దు అని మనం ఆల్మోస్ట్ ఇరవై ముప్పై వీడియోలు చేస్తున్నాం అన్నీ చూసినా సార్ నమస్కారం సార్ అంటారు అయిపోయాను మళ్ళీ వచ్చి కొలెస్ట్రాల్ అని చెప్పండి ఏమన్నా టాబ్లెట్ ఈ నేను టాబ్లెట్లు వాడుతున్నా ఈ టాబ్లెట్లు ముందు పెడతారు అలాగే నీ కడుపులో గ్యాస్ ఏదైనా ఫామ్ అయిందా అంటే ఎందుకు ఫామ్ అయిందంటే ట్యాబ్లెట్ తీసుకున్నా నైట్ జర్నీ చేయడానికి వచ్చాను కదా నిద్రపట్టలే ట్రైన్లో అందుకని టాబ్లెట్ తీసుకున్నా లేకపోతే పొద్దున మోషన్ కదా అందుకు టాబ్లెట్ తీసుకున్నా నిన్నటి నుంచి నాకు వామిటింగ్స్ అవుతున్నా అందుకు టాబ్లెట్ తీసుకున్నా మరి తీసుకున్న ప్రిస్క్రిప్షన్ తీసుకున్నా అంటే లేదు ఎవరికి వాళ్ళు వెళ్ళి కౌంటర్ మెడిసిన్ తీసేసుకోవడానికి ఎందుకంటే మన ఇండియాలో ఫ్రీ కదా ఎవరికైనా ఎందుకంటే ఆ మెడిసిన్ కరెక్టో కాదు అది ఒరిజినల్ కాదు దాన్ని పక్కన పెడితే అసలు ఆ మెడిసిన్ వెళ్ళి అడిగి తీసేసుకుంటారు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి నా కడుపు నొప్ప కాళ్ళ నొప్పి చెప్తే ఇచ్చేస్తారు వాళ్ళే ఇచ్చేస్తారు అది కూర్చుంటారు అంటే ట్యాబ్లెట్ మీద అంత నమ్మకం అనమాట కానీ ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నాం అంటే ట్యాబ్లెట్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు సరే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు ట్యాబ్లెట్ లేకుండా లైఫ్ ఎలా మెయింటైన్ చేయాలన్నది మనం ఒక వీడియో చెప్పాము అంత మాకు లేదు అంత సిన్సియారిటీ లేదు మా లైఫ్ ఎలా పోతే అలా అనుకుంటాం అనే వాళ్ళకే నేను వదిలేస్తున్నాను కానీ వాళ్ళకి కూడా ఒక సజెషన్ ఏంటంటే మీరు టాబ్లెట్లు కొనుక్కునేటప్పుడు ఆ ట్యాబ్లెట్ వెనక ఒక స్ట్రిప్ ఉంటుంది స్ట్రిప్ ఆ ట్యాబ్లెట్ స్ట్రిప్కి వెనకాల లైన్ ఒకటి ఉంటుంది అది చూడండి కలర్ లైన్ ఉంటుంది అంటే దాని వెనకాల ఎక్స్పైరీ డేట్ ఇస్తారు ఎక్స్పైరీ ఆ ట్యాబ్లెట్కి ఎక్స్పైరీ లేదని మనం ఒక వీడియో చేస్తున్నాం చూడండి ఎక్స్పైరీ డేట్ ఇస్తారు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇచ్చారు ఎక్కడి నుంచి తెప్పించారు ఇచ్చారు ఆ కంపెనీ దాన్ని ఏ లాట్లో ఇచ్చింది లాట్ నెంబర్ అవన్నీ ఉంటాయి దాంతోపాటు ఆ స్ట్రిప్కి సైడ్గా ఒక గీత ఉంటుంది ఆ గీత ఏ కలర్లో ఉందో చూడండి ఇన్ కేస్ ఆ గీత రెడ్ కలర్లో ఉంది అంటే ఆ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడడం డేంజర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా దానికి ప్రికాషన్స్ లేకుండా వాడడం అనేది మీ ఆరోగ్యాన్ని మీరు డేంజర్లో పెట్టుకుంటున్నారు కొని కొన్నిమని డేంజర్లో పెట్టుకుంటున్నారు యూజువల్గా యాంటీబయాటిక్స్కి కొన్ని క్యాన్సర్ డ్రగ్స్కి స్టెరాయిడ్స్కి కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్కి అలాగే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి వాడేటువంటి టాబ్లెట్స్కి యూజువల్గా ఈ రెడ్ కలర్ స్ట్రిప్ ఉంటుంది రెడ్ కలర్ స్ట్రిప్ ఉండేటువంటివి సాధ్యమైనంత వరకు మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవద్దు వాళ్ళు ఇచ్చినా కానీ వద్దు ఇంకొకటి అడగండి ఇది వద్దు ఏది తీసుకోవాలి బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైన్ ఉండాలి బ్లూ కలర్ లైన్ ఉంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి డేంజర్ లేదని అర్థం అది మనం వాడచ్చు కొంచెం అంటే అటు ఇటు అయినా కొంచెం ఆ డోసేజ్ ఎక్కువ తక్కువైనా మనం వాడడంలో తేడా వచ్చినా తీసుకునే టైంలో తేడా వచ్చినా ఫుడ్లో మార్పు వచ్చినా ఆ బ్లూ కలర్ స్ట్రిప్ ఉండేటువంటి ట్యాబ్లెట్ వాడడం వల్ల మీ ఆరోగ్యానికి ఎటువంటి డేంజర్ లేదు అది నిజమైన ట్యాబ్లెట్ అయితే నిజంగా మీ బాడీకి పనిచేస్తే పనిచేస్తుంది డూప్లికేట్ ట్యాబ్లెట్ అయితే ఏది పనిచేది వదిలేండి కాబట్టి ఆ బ్లూ కలర్ స్ట్రిప్ని మీరు చూసుకోండి ట్యాబ్లెట్ ఏమనొద్దు ఈట ఇప్పుడు మళ్ళీ మేము మెడికల్ షాప్కి వెళ్ళారనుకోండి ఆయన ఏదో నాకు ఇది ఉంది బాబు కాలువ చేయలో ఆగుతుంది అని చెప్పారనుకోండి ఇచ్చారనుకోండి ట్యాబ్లెట్ ఇచ్చారనుకోండి దాన్ని వెనక చూసుకుంటే రెడ్ కలర్ ఉందనుకోండి నాకు ఇది వద్దు అని చెప్పండి ఇది వద్దు నాకు వేరేది ఇవ్వండి అంటే నువ్వు ఆ డాక్టర్ అంటాడు అందుకని మీరు ఏం చేస్తారంటే ఇది నేను వాడాను నాకు కొంచెం కడుపులో తిప్పింది కాబట్టి ఇంకోటి ఇరా అని అడగండి అలా అడిగితే ఇంకోటి ఇస్తాడు అప్పుడు మీకు బ్లూ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అసలు ఇవ్వలేదా ఆ మెడికల్ షాప్కి వెళ్ళొద్దు మీరు వాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది డేంజర్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళి రకరకాలు తిరిగి నేను తీసుకోమని చెప్పట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాబ్లెట్ లేకుండానే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో మనం వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళందరికీ తెలుసు చిన్న చిన్న వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏ అయితే డాక్టర్ని కలవాలో ఆ ప్రాబ్లం ఖచ్చితంగా కలవాలి కలవకుండా మీరు చేసుకోవడం తప్పు సరే తప్పు దాంట్లో కూడా కాస్త బెటర్ ఏంటంటే ఈ స్ట్రిప్ ఒకటి గమనించి తీసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని మీరు సేఫ్ జోన్లో ఉంచుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు ఏజ్డ్ వాళ్ళకి కొంచెం ప్రికాషన్స్ ఉండాలండి ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ తీరు ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురికి నాలుగు రకాలుగా ఉంటుంది బాడీ తీరు కాబట్టి అందుకని మేము చెప్పేది ఏంటంటే స్ట్రిప్ స్ట్రిప్ని అబ్జర్వ్ చేయండి బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఉంటే వాటిని మాత్రమే వాడండి రెడ్ కలర్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మెడికల్ షాప్లో కొనుగోలు చేయొద్దు కొనుగోలు చేస్తారంటే మీ ఆరోగ్యాన్ని మీరు ఆ మెడికల్ షాప్కి అమ్ముకున్నట్టే సరేనా తప్పకుండా ఫాలో అవుతారు కదా ఆయనకి చెప్పాల్సింది ఆయనకి చెప్పాల్సింది డాక్టర్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ సార్ అని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది దాంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ తినొద్దు అంటాం మేము వెజిటేరియన్ ఎగ్ అనేది వెజిటేరియన్ అయితే కాదు కదా నాన్ వెజిటేరియన్ నేనా అంటే అది ఆ పాయింట్ ఏదైతే ఉందో దానికి చెప్పు ఉంటాము ఓకే ఎగ్ తినాలి అని అనుకుంటే కానీ నన్ను అడిగితే తినొద్దు అంటాను నేను తినాలి సార్ నా నాలుగు పీక్ నేను ఎగ్ తింటానంటే వైట్ తినండి అని చెప్తాను వైట్ అంటే ఎల్లో కూడా తినొచ్చు ప్రాబ్లం లేదు దాంతో కాకపోతే ఏంటంటే ఈ ఎగ్ అనేది నాన్ వెజ్ కిందే వస్తుంది మన స్టమక్ నాన్ వెజ్కి డిజైన్ కాల యాక్చువల్గా ఒరిజినల్గా వెజిటేరియన్కి డిజైన్ అయ్యింది కాబట్టి అసలు తీసుకోకుండానే ఉండాలి తినాలంటే తినండి మొత్తం ఇంకెందుకు తప్పేలాగూ చేసినప్పుడు సగం దాంట్లో పావు ఏంటి మొత్తం ఏం చేసేద్దాం క్లారిటీ నో సంబంధం లేదు కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ దాంట్లో ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు వాళ్ళే కదా చెప్పేది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగుండాలని తినండి తినేసి ఆయన కూడా తినిపించండి ఒక రెండు ఓ పని అయిపోద్ది ఆయన కూడా తినిపించండి సార్ జ్యూసా ఇది కొత్త ఆప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళలో నానబెట్టుకోవడం వాళ్ళు దేన్నైనా జ్యూస్ చేస్తారు మేడం అమ్మడానికి డ్రై ఫ్రూట్ని జ్యూస్ చేసి తీసుకుంటే మన లైఫ్ని జ్యూస్ చేసినట్టే నో యూస్ డ్రై ఫ్రూట్ని ఎప్పుడైనా సరే న్యాచురల్గా తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకోవాలి అంతేగాని ఆ లైన్ డేట్ సిరపులు ఇంకా ఏదో రకరకాల బాదం జ్యూసులు ఇవన్నీ వస్తున్నాయి నిజం చెప్పాలంటే మనకు బయట సూపర్ మార్కెట్లో దొరికే వాటిలో నిజంగా ఉండవు మనం మ్యాంగో జ్యూస్ తీసుకున్నాం అనుకోండి ఏవో ఉన్నాయి కదా ఏమున్నాయి మాజా ఇంకా ఫ్రూటీ ఏవో టూటీ ఫ్రూటీ ఏవో రకరకాలు ఉన్నాయి కదా దాంట్లో మ్యాంగో పర్సెంటేజ్ ఎంత ఉంటుంది కాదు షుగర్ పక్కన పెట్టండి కానీ అసలు మ్యాంగో పర్సంటేజ్ ఎంత ఉంటుంది దాంట్లో అంటే మ్యాంగో దాంట్లో మ్యాంగో ఫైవ్ చాలా ఎక్కువ ఇస్తున్నారు జీరో జీరో మీరు బయట కొనేటువంటి ఏ మ్యాంగో జ్యూస్ అయినా సరే మ్యాంగో జీరో దాంట్లో ఉండేది ఏమీ ఉండదు టోటల్ కెమికల్ అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే మ్యాంగో జ్యూస్ తయారు చేయాలనుకునేవాడు అత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకునేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు నేను పది రోజుల తర్వాత వస్తా నాకు ఒక పదివేల ప్యాకెట్లో ఇరవై వేల ప్యాకెట్లో మ్యాంగో జ్యూస్ ఫ్లేవర్ కావాలి నువ్వు ఏమైనా వేసుకో దాంట్లో నాకు సంబంధం లేదు నువ్వు నీళ్ళు కలుపుతావా కెమికల్ కలుపుతావా లేకపోతే నీ చేస్తావా నాకు సంబంధం లేదు నేను వచ్చి వాసన చూసరికి మ్యాంగో ఫ్లేవర్ రావాలి అంతే దాన్ని నువ్వు చేసి నాకు ఏ అంటాడు నేను మంచిగా కావాల్సిన కెమికల్స్ అన్నీ కలిపి మ్యాంగో ఫ్లేవర్ చేసి ఇస్తాడు అంతే దాన్ని తెచ్చి ప్యాక్ చేసి మనం మొహం పడేస్తాడు మ్యాంగో అంది దాంట్లో జీరో అస్సలు నమ్మొద్దు బయట ఫ్యాట్ మీరు మ్యాంగో జ్యూస్ తయారు చేసి మీరు ఇంట్లో పెట్టారనుకోండి ఎన్ని రోజులు ఉంటుందండి పొద్దున్న చేసే సాయంత్రానికి పుల్లగా వాసన వస్తుంది మరి ప్యాకెట్లు ఆరేసి నెలలు ఉంటుంది దాని మీద మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎక్కడైనా మ్యాంగో జ్యూస్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా మ్యాంగో ఫ్రెష్ జ్యూస్ తీస్తే పక్కా మోసం జనాల్ని మ్యాంగో పేరు చెప్పి అమ్మడం నిండా ముంచేయడం క్యాన్సర్ సబ్స్టెన్సెస్ అవన్నీ కూడా క్యాన్సర్లతో సఫర్ అవుతారు మీరు అస్సలు బయటవి కొనొద్దు మ్యాంగోలు కావాలంటే దొరకకపోతే కామ్గా ఉండడం బెటర్ అంతేకాని బయట మ్యాంగో జ్యూసులు తాగితే మన లైఫే జ్యూస్ జ్యూస్ అయిపోతుంది నో జ్యూస్ బయట ఇదేంట్లో కూడా ఉండదు మీకు అస్సలు కొనొద్దు గవర్నమెంట్ వచ్చి మ్యాంగో ఎందుకు లేదురా బాబు అంటే దాంట్లో మ్యాంగో ఆకు తీసి కొంత మొక్క తీసి దాంట్లో వేస్తాడు మ్యాంగో ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి దేంట్లో అని చెప్తాడు అంటే ఆకుపీకి వేసినా కానీ ఎక్స్ట్రాక్ట్ వేసినట్టే నువ్వు చెప్పినట్టు నేను వేసినా అంటాడు దానివల్ల ఎవరికి నష్టం సో మన ఇండియాలో జరుగుతున్నదే ఇది ఎందుకంటే ఇప్పుడు అందరూ మ్యాంగో జ్యూస్ తాగాలి అనుకోండి నూట ముప్పై కోట్ల మంది మ్యాంగో జ్యూస్ తాగాలనుకుంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందా అంత ఈల్డ్ ఉందా మనకు లేదు మరి సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి జనాల్ని ఇట్టు ఎంకరేజ్ చేయాలి ఏదో ఒక పాడు దొరకాలి మనకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉండాలి మరి తాగాలి మరి గవర్నమెంట్కి తెలియదు ఆ మాత్రం దాంట్లో మ్యాంగో లేదని తెలుసు అది అసలు యాక్చువల్ మ్యాంగో కాదని తెలుసు అది కెమికల్ యాడ్ చేస్తారని తెలుసు దాన్ని తీసుకుంటే క్యాన్సర్స్ వస్తాయని తెలుసు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి గవర్నమెంట్కి అన్నీ తెలుసు కాకపోతే అది ప్రొవైడ్ చేయలేదు ఆ నువ్వు ప్రొవైడ్ చేయరా బాబు అంటారు చేయలేరు ఎవరు చేయలేరు అందుకని దే ఆర్ ఎంకరేజింగ్ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు మనకు ఉండేటువంటి రిక్వైర్మెంట్కి ప్రొడక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంది ఆ ప్రొడక్షన్ ఆ గ్యాప్ని కవర్ చేయడానికి ఇవన్నీ నకిలీ అన్నీ వచ్చేస్తున్నాయి తీసుకున్నవాడు తీసుకున్న కర్మ అంతే అలా చేసి నడుస్తుంది ఇండియాలో కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయలేం ఉన్న పరిస్థితి అది ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారండి సో చేసేవాళ్ళు చాలా రోజు రోజుకి తక్కువైపోతున్నారు తినేవాళ్ళు అవుతున్నారు పండించేవాడు తక్కువైపోతున్నారు మళ్ళీ 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 నేనేదో మహేష్ బాబు సినిమాకి వెళ్ళిపోవలేదు కానీ కాబట్టి ఆ ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి బయట ఏవి కొనొద్దు ఓకే డ్రై డ్రై ట్ ఉంటారు కదా డ్రై ఖజూరు అక్రోట్ యా ఆ రెండు నైట్ ఓవర్ నైట్ సోక్ చేసి ఆ సోక్ చేసేది కూడా ఏదైనా కాపర్ పాట్ కాపర్ పాట్లో సోక్ చేసేసి పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగండి అవి కూడా తినండి తినొచ్చు బాదం కూడా అంటే కాకపోతే నైట్ తినే నైట్ నానబెట్టి అది ఎందుకంటే పైన పొట్టు ఉంటుంది కదా అంటే దానివల్ల నష్టం ఏం లేదు అరగదు అంతే తినాలంటే తినొచ్చు దాంట్లో పెట్టిని ఉంటుంది అది చాలా హార్డ్ ఉంటుంది డైజెస్ట్ కావడానికి అందుకని తీయండి ఏం చెప్తారు ఉన్నా అలా తీసుకున్న నష్టమైతే ఏం లేదు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే